మైక్రోసాఫ్ట్ పెయింట్ పెయింట్ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. పెయింట్ అనేది బేసిక్ ఇన్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అనమాట. కంప్యూటర్ నేర్చుకునేటప్పుడు ఎంఎస్ ఆఫీస్లో బేసిక్ ముందు ఎంఎస్ పెయింట్, దాని గురించి ఇప్పుడు మనం తెలుగులో నేర్చుకుందాము క్లియర్గా. మీ డౌట్స్ ఏమైనా ఉంటే కింద మెసేజెస్లో పెట్టండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఎంఎస్ పెయింట్ ఎలా ఓపెన్ చేయాలంటే విండోస్ ఆర్ ఓపెన్ చేసి ఎంఎస్ పెయింట్ అని టైప్ చేయాలి అన్నమాట. ఇలా విండోస్ ఆర్ ఓపెన్ చేసి ఎంఎస్ పెయింట్ అని మధ్యలో గ్యాప్ ఉండకూడదు, అలా ఓపెన్ చేస్తే అప్పుడు ఎంఎస్ పెయింట్ ఓపెన్ అవుతుంది అన్నమాట. ఇది మినిమైజ్ చేయడం అన్నమాట. ఇది మ్యాక్సిమైజ్ చేయడం, ఇది క్లోజ్ చేయడం. మూడు ఆప్షన్స్ ఉంటాయి, మినిమైజ్, మ్యాక్సిమైజ్, క్లోజ్. ఓకే, ఇందులో ఫైల్లో ఆప్షన్స్ ఏమున్నాయో చూద్దాం ముందు. న్యూ అంటే న్యూ డాక్యుమెంట్ ఓపెన్ చేయడానికి న్యూ అంటాం అన్నమాట. ఓకే, న్యూ ఓపెన్ అలాంటి ఆల్రెడీ ఎగ్జిస్ట్ చేసిన దాన్ని ఓపెన్ అంటారు, ఓపెన్ చేస్తాం అన్నమాట. సేవ్ ఇచ్చిన మనం పెయింట్ డిజైన్ చేసిన పెయింట్ని సేవ్ చేయడానికి సేవ్ మనకి డూప్లికేట్ నేమ్ కావాలంటే సేవ్ యాజ్ని టైప్ చేయాలన్నమాట. ఓకే, సేవ్ యాజ్ అంటే సేమ్ డేటా ఉంటుంది విత్ డూప్లికేట్ నేమ్ అన్నమాట. ఓకే, ప్రింట్ అంటే మనకు కావాల్సిన డేటాని ప్రింట్ చేయడానికి ప్రింట్ అన్నమాట. ప్రింటర్ ఏమైనా ఉంటే ఎన్ని ప్రింటర్లు ఉన్నాయో అవన్నీ చూపిస్తుంది. మన ఇది దేనికి ప్రింట్ కావాలంటే దానికి సెలెక్ట్ చేస్తాం అన్నమాట. స్కానర్ అంటే స్కాన్ చేస్తాం. సెండ్ మెయిల్ ఎవరికైనా సెండ్ డిజైన్ చేసిన పెయింట్ మెయిల్ సెండ్ చేయాలి. సెట్ యాజ్ డెస్క్టాప్ బ్యాక్గ్రౌండ్, మనం చేసిన పెయింట్ని సెట్ యాజ్ డెస్క్టాప్ బ్యాక్గ్రౌండ్కి సెట్ చేయాలంటే సెట్ యాజ్ డెస్క్టాప్ బ్యాక్గ్రౌండ్ అన్నమాట. ప్రాపర్టీస్ అబౌట్ ప్రింట్ ఎగ్జిట్ ఏం అవసరం లేదు. ఓకే, ఇది ఫస్ట్. పేస్ట్ కాపీ పేస్ట్ అండ్ పేస్ట్ ఎక్కడి నుంచి చేయాలి ఏం చేయాలి, సేమ్ కాపీ పేస్ట్ అనేది ఉంటుంది. పేస్ట్ కట్ కాపీ ఉంటుంది. కట్ అంటే ఉన్న ప్లేస్ని కట్ చేయడం, కాపీ అంటే కాపీ చేయడం, పేస్ట్ అంటే పేస్ట్ చేయడం. కాపీ పేస్ట్ అంటే బోత్ ప్లేస్లో ఉంటాయి, కట్ ప్లేస్ అంటే కట్ చేసిన దగ్గర ఉండదు, పేస్ట్ చేసిన దగ్గర ఉంటుంది అన్నమాట. అది కాపీ కట్ పేస్ట్. ఓకే, ఇది సెలెక్ట్ మనకు కావాల్సిన ఏరియాని సెలెక్ట్ చేయడానికి ఇది ఈ ఆప్షన్స్ ఈ యాంగిల్స్ వాడతారు అన్నమాట. ఓకే, రీసైజ్ రొటేట్ చేయడానికి, ఫొటోస్ అని ఇమేజెస్ రొటేట్ చేయడానికి ఇవన్నీ వాడతారు. ఇవి ఏంటంటే మెయిన్ పెయింట్ బ్రష్లు అన్నమాట. ఇది పెన్సిల్తో రాయడానికి, ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకొని దాంతో రాస్తాం అన్నమాట. ఓకే, ఇదంటే కర్వ్డ్ క్లోజ్డ్ సర్ఫేస్లో కలర్ ఫిల్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, తీసుకున్న యాంగిల్ దీనికి రెడ్ కలర్ ఫిల్ చేయడానికి, ఇలా కలర్ ఫిల్ చేయడానికి. ఇది ఏంటంటే టెస్ట్. ఏంటంటే ఏదైనా దీనికి రైట్ క్లిక్ ఇస్తాం కదా, కట్ అంటే కట్, పేస్ట్ అంటే పేస్ట్ అవుతుంది. ఓకే, కాపీ పేస్ట్ అంటే చూడండి, కాపీ పేస్ట్, కాపీ పేస్ట్ అంటే బోత్ సైడ్ ఉంటానమాట. కట్ పేస్ట్ అంటే చూడండి, చేస్తాను పేస్ట్ ఉందా, కట్ అన్నా అనుకోండి. పేస్ట్ ఇక్కడ పేస్ట్ అయింది. ఓకే, కట్ పేస్ట్ అంటే కట్ చేసిన దగ్గర ఉండదు, పేస్ట్ చేసిన దగ్గర ఉంటుంది అన్నమాట. కాపీ పేస్ట్ అంటే బోత్ సైడ్స్ ఉంటుందన్నమాట. ఓకే,
రాగి ఏంటంటే సేవ్ అంటే సేవ్ అవుతుంది, సేవ్ యాజ్ అంటే సేమ్ ఫైల్ డూప్లికేట్ నేమ్ వస్తుంది అన్నమాట ఇక్కడ. ఓకే ఇది బి అంటే కంట్రోల్ బి బోల్డ్, యు అంటే అండర్లైన్ వస్తుంది. సెలెక్ట్ చేసి అండర్లైన్, యు అంటే అండర్లైన్ వస్తుంది అన్నమాట. ఓకే బి అంటే బోల్డ్ వస్తుంది. ఇది ఫిల్ కలర్, కలర్ ఏదైనా ఫిల్ చేయాలంటే ఈ కలర్ మళ్ళీ వేరే దానిలో ఫిల్ చేయాలంటే ఫిల్ చేయొచ్చు. ఓకే ఫిల్ కలర్ ఇది, ఇది కంట్రోల్ జెడ్ అంటే మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోతుంది. ఓకే ఈ సింబల్స్ ఆటో సింబల్స్ ఇవన్నీ సింబల్స్ అన్నమాట. ఓకే కంట్రోల్ జెడ్ అంటే బ్యాక్ అండ్. ఈ హోమ్ బటన్లు ఇంకేమున్నాయి, ఇవన్నీ సింబల్స్. ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ సింబల్స్ అన్నమాట. ఇవన్నీ మీకు కావాల్సిన సింబల్స్. డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్. ఓకే ఇవన్నీ యాంగిల్స్, మీరు కలర్ నచ్చిన కలర్ ఫిల్ చేసుకోవచ్చు. ఓకే ఇలా మీకు నచ్చిన కలర్ ఫిల్ చేసుకోవచ్చు ఇట్లా. ఇలా మీకు నచ్చిన కలర్ ఈ మధ్యన షేపుల్స్ ఫిల్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే కట్ కాపీ పేస్ట్ అయిపోయింది కదా వ్యూ. ఇప్పుడు వ్యూలో చూద్దాం, జూమ్ ఇన్, జూమ్ చేయాలంటే దీన్ని జూమ్ చేసి చూడాలంటే దీన్ని జూమ్ ఇన్, మైనస్ చేయాలంటే మళ్ళీ మైనస్ చేస్తాం. జూమ్ ఇన్ని జూమ్ అవుట్. ఓకే రూల్ గైడ్ లైన్స్ ఇలా రూల్స్ కావాలంటే రూల్స్ వస్తుంది, ఓన్లీ గైడ్ లైన్స్ కావాలంటే గైడ్ లైన్స్ వస్తుంది. ఇది ఫొటోస్ డిజైనింగ్స్లో ఇలా యూజ్ చేస్తారన్నమాట. ఓకే నెక్స్ట్ దీన్ని సేవ్ చేయాలి చూడండి. సేవ్ సేవ్ అని కొట్టారు కదా, నేమ్ అడుగుతుంది. నేమ్ ఏమడుగుతుంది, పెయింట్ అని ఇద్దాం, పిఏఐఎన్ పెయింట్. ఓకే దీన్ని ఎక్కడ సేవ్ చేయాలని అడుగుతుంది, కంప్యూటర్లో ఏ లొకేషన్లో సేవ్ చేయాలని అడుగుతుంది. లొకేషన్ లొకేషన్ సెలెక్ట్ చేసుకోవాలి, డెస్క్టాప్. ఓకే ఏ ఏ ఫార్మేట్లో సేవ్ చేయాలని, జేపీజీ ఫార్మేటా ఏ ఫార్మేట్లో, ఇవన్నీ ఫార్మేట్స్ అన్నమాట. 256 కలర్ బిట్ మ్యాప్ కలర్ ఇవన్నీ ఉంటాయి. మనం ఏంటంటే ఇది మనం బ్యాక్గ్రౌండ్ కింద పెట్టుకోవాలి, ఇమేజ్ కావాలంటే జేపీజీ ఫార్మేట్ పెట్టుకోవాలన్నమాట. ఓకే సేవ్ చేస్తాం, సేవ్ చేసిన తర్వాత ఇది మళ్ళీ సేవ్ యాజ్ చేద్దాం. ఫైల్లోకి వెళ్ళి సేవ్ యాజ్, సేమ్ ఫైల్ మనకి వేరే నేమ్తో కావాలి, పెయింట్ పి సేవ్ యాజ్ అని పెయింట్ పెయింట్ సేవ్ యాజ్. ఓకే పెయింట్ సేవ్ యాజ్,
ఇప్పుడు ఏం చేసాము, సేవ్ చేసి సేవ్ పెయింట్ అని చేసాము. సేవ్ యాజ్ పెయింట్ సేవ్ యాజ్ అని రెండు ఫైల్స్ చేసాం. ఓకే చూ, పెయింట్ సేవ్ సేవ్ యాజ్ పెయింట్ సేవ్ యాజ్ రెండు ఫైల్స్ డెస్క్టాప్ మీద సేవ్ అయ్యాయి. ఇది ఏంటంటే రెండిట్లో సేమ్ డేటా ఉంటుంది అన్నమాట. చూడండి, ఇది పెయింట్, ఇక్కడ ఉంది చూసారా ఫొటోస్లో పెయింట్ డాట్ జేపీజీ. ఇప్పుడు సేవ్ యాజ్ చూద్దాం. సేవ్ యాజ్ పెయింట్ సేవ్ యాజ్. ఓకే, సేమ్ డేటాని డిఫరెంట్ డూప్లికేట్ నేమ్. ఓకే, ఇది సింపుల్గా ఎంఎస్ పెయింట్. దీన్ని మనం డెస్క్టాప్ బ్యాక్గ్రౌండ్ కింద పెట్టుకోవాలనుకుంటే ఇలా ఇస్తాం కదా, దీని మీద రైట్ క్లిక్ ఇచ్చి సెట్ అయితే డెస్క్టాప్ బ్యాక్గ్రౌండ్ అనుకుంటే ఇలా డెస్క్టాప్ బ్యాక్గ్రౌండ్ ఇస్తుంది అన్నమాట. ఓకే, ఇది సింపుల్గా ఎంఎస్ పెయింట్. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద మెసేజ్లో పెట్టండి, నేను డౌట్స్ క్లారిఫై చేస్తాను. ఇంకా దీని ఎంఎస్ ఆఫీస్, దీని తర్వాత ఎంఎస్ వర్డ్, ఆ వర్డ్ కూడా నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. థ్యాంక్ యూ, ప్లీజ్ లైక్ అండ్ షేర్, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అందరూ నేర్చుకోండి కంప్యూటర్స్.